వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో సీరియల్ ప్రకారం ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో గత 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నా ధాన్యం తూకం వేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు సీరియల్ ప్రకారం ధాన్యాన్ని తూకం వేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రం దగ్గర సీరియల్ చీటీలతో ఆందోళన చేసిన ఘటన రత్నపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి తహసీల్దార్ శ్రీనివాసాచారి చేరుకుని వీఆర్ఓతో సీరియల్ ప్రకారం తూకం వేయిస్తారని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నపూర్ గ్రామంలో పీఎస్సీఎస్ కొనుగోలు కేంద్రం దగ్గరికి ఏప్రిల్ 28న ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది కొనుగోలు కేంద్రం దగ్గర ఉండకపోవడంతో గ్రామాలకు చెందిన కొనుగోలు కేంద్రం నిర్వాహకులు 20 రోజుల కింద తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేయకుండా డబ్బులు తీసుకుంటూ 10 రోజుల క్రితం తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ ప్రకారం కోసి మాకంటే కోసిలే జోకిరు మై జోక్తలేరు మేము ఎట్లా చేయాలి కట్టిగా నీళ్ళ తీసి అడిగితే బంద్ చేసుకొని బంద్ చేసుకుంటారు మొత్తం కాండినా బంద్ చేసి పోయి రామాలోళ్ళు మేము జోక్కన్నా లేకపోతే ఇళ్ళకి వెళ్ళాడని మొన్న ఒడ్లు రామన్నా వద్దా సర్పంచ్ లేడు మా దగ్గర సర్పంచ్ లేడా ఇంటికాడికి ఫోన్ చేసి పిలిపించుకుంటారు దొంగ లెక్కలు రాశారు దొంగ లెక్కలు రాసి సీరియల్ ప్రకారం పోదామంటే ఒక్క సీరియల్ మీద 4-5 జోక్తారు గట్టిగా నిలదీసి అడిగితే వానికి కాంట అయ్యారు ఒడ్లు నింపారు. ధాన్యం మ్యాచర్ క్వాలిటీ చూసి సీరియల్ టోకెన్స్ ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఇటువైపు రాకపోవడంతో సీరియల్ సమస్యతో అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. తహసీల్దార్ శ్రీనివాసాచారి ఆందోళన విరమింపచేశారు. ఈ విషయమై ఏవో రమాదేవిని వివరణ కోరగా వ్యవసాయ శాఖ సిబ్బంది కొనుగోలు కేంద్రం దగ్గర ఉండాల్సిన అవసరం లేదని సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే కేంద్రాల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మధు యాదవ్, వీఆర్ఓ మల్లీశ్వరుడు, రైతులు శివయ్య, సరిత, శ్యామల, స్వరూప, కమలమ్మ, లలిత, వీరేశ్, శ్రీను పాల్గొన్నారు.